ఈరోజు తెలంగాణ ఆడపడుచులకు అన్యాయం చేసినటువంటి మీరు బడుగు బలైన వర్గాలకు నిర్లక్ష్యం చేసినటువంటి మీరు మమ్మల్ని అరెస్ట్ చేస్తే ప్రజలు మర్చిపోతారనుకుంటున్నారేమో ఖచ్చితంగా ఈ ఆవేదన ఏదైతే ప్రజల ఆవేదన ఏదైతున్నదో ప్రజల ఆక్రోషం ఏదైతున్నదో మా అరెస్టులతో తగ్గదు కేసీఆర్ గారు ఈరోజు యుద్ధం మొదలైంది యుద్ధం వాళ్ళ తరఫున మొదలు పెట్టారు యుద్ధానికి మేము సిద్ధమే కల్వకుంట కుటుంబంతో బీఆర్ఎస్ పార్టీతో తెలంగాణ ప్రజల అండదండలతో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మేము శాంతియుతమైనటువంటి యుద్ధం చేస్తాం ప్రజాస్వామ్యమైనటువంటి యుద్ధం చేస్తాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఇచ్చినటువంటి హక్కులతో యుద్ధం చేస్తాం రాజ్యాంగం కల్పించినటువంటి స్వచ్ఛతో యుద్ధం చేస్తాం పేదల కోసం యుద్ధం చేస్తాం బడుగు బలైన వర్గాల కోసం యుద్ధం చేస్తాం డబుల్ బెడ్రూమ్ కోసం యుద్ధం చేస్తాం పెన్షన్ల కోసం యుద్ధం చేస్తాం పోటు భూముల కోసం యుద్ధం చేస్తాం నిరుద్యోగుల కోసం ఉద్యోగాల కోసం యుద్ధం చేస్తాం డిఎస్సీల కోసం యుద్ధం చేస్తాం నిరుద్యోగ భృతి కోసం యుద్ధం చేస్తాం దళిత బంధు కోసం ఉద్యోగం చేస్తాం గిరిజన బంధు కోసం ఉద్యోగం చేస్తాం బీసీ బంధు కోసం ఉద్యోగం చేస్తాం యుద్ధం మొదలైంది కేసీఆర్ గారు 9 సంవత్సరాలైంది రేషన్ కార్డు ఇవ్వనటువంటి అసమర్థమైనటువంటి ప్రభుత్వం మీది మీ చేతగానితనం మీది ఒక కేంద్ర మంత్రిగా ఉంటే అకారణంగా అరెస్ట్ చేసి ఈరోజు వేధింపులకు గురి చేస్తారా దౌర్జన్యాలు చేస్తారా మా కార్యకర్తల మీద మా మీద మా యొక్క రాజకీయ జీవితమే పోరాటాలతో ప్రారంభమైంది పార్టీలు మారినటువంటి వ్యక్తులం కాదు మేము అనేక సార్లు జైల్లోకి వెళ్ళాం అరెస్ట్ అయ్యాము మా తండ్రిని పెట్టుకొని ఇక్కడ మేము మంత్రులు కాల ఈరోజు తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత మాది తప్పకుండా పోరాటం చేస్తాము ఈ యొక్క బీఆర్ఎస్ యొక్క పాపాలు పండాయి పేద పక్షాన పేద ప్రజల పక్షాన ఒక మాట మాట్లాడేటువంటి హక్కు నాకు లేదా అడుగుతా ఉన్నా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదనేటువంటి ఆవేదన తెలంగాణ ప్రజలు ఉన్నదో ఆవేదన వినాల్సినటువంటి బాధ్యత మాకు లేదా అడుగుతా ఉన్నా ఒక క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నట్టు నన్ను నేను ఆర్ఎస్లకు భయపడలేదు కాదు కానీ కనీసమైనటువంటి కనీసమైనటువంటి బాధ్యత రహితంగా ఈ ప్రభుత్వము ప్రగతి భవన్లో కూర్చొని అధికార దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్షాల గొంతును ప్రశ్నించే గొంతును ప్రజల గుండె చప్పుడును అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది దీనికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది మేము సిద్ధమే ఆట మొదలైంది ఆట మొదలుపెట్టింది వాళ్ళు కానీ ఆటకు సిద్ధంగా ఉన్నాము దీన్ని ఎదుర్కొంటామని మనవి చేస్తా ఉన్నాను నేను ఈరోజు ఇంకా ఉద్యమం చేయలే నేను ఇంకేమి మాట్లాడలే ఒక దగ్గర ఆగిపోయినటువంటి మధ్యలో ఆగిపోయినటువంటి మొండి ఓడలు చూడడానికి వెళ్ళాను ఇంకా మాట్లాడతాను అదే 20 నేను ఇప్పుడు మనవి చేస్తా ఉన్నాను దమ్ము ధైర్యం ఉంటే నువ్వు 50 లక్షల ఇల్లు కట్టు కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వ వాటా 50 లక్షల ఇళ్ళకు కూడా తెచ్చే బాధ్యత నాది
50 లక్షల ఇళ్ళు కట్టు కేసీఆర్ ప్రతి ఇంటికి ఇతర రాష్ట్రాల రకంగా ఇస్తున్నాము ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం ఆట ప్రతి ఇంటికి నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది దమ్ము దగ ఉంటే కట్టు నీవు నాలుగేళ్ళ ఇల్లు కట్టుకున్నావు కదా ప్రగతి భవన్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ ప్రభుత్వ కాదర్స్ అన్ని కూలబట్టి పది ఎకరాలలో నువ్వు నాలుగు నెలలు ఇల్లు కట్టుకున్నావు కదా కోట్ల రూపాయలు కట్టి పేద ప్రజలకు ఇల్లు కట్టేయడానికి నొప్పి అడుగుతా ఉన్నావు ఈరోజు విమానాలు కొనడానికి డబ్బు ఉంటుంది ఇక్కడ దోపిడీ చేసేటువంటి డబ్బుతో ఇతర రాష్ట్రాల రాజకీయ పార్టీలకు డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటావు కానీ నా తెలంగాణ బిడ్డలకు నా తెలంగాణ పేదలకు ఇల్లు కట్టేయడానికి బాగా మీ ఇంటికి మాత్రం బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు వేసుకొని నిజాం భవనాన్ని కట్టుకొని మీ కుటుంబం మాత్రం అక్కడ ఉండొచ్చు ముఖ్యమంత్రి అనుభవం చెప్తాను ముఖ్యమంత్రిని చెప్పండి జవాబు ముఖ్యమంత్రి జవాబు చెప్పానండి